करीमनगर జిల్లాలో భారీ వర్షం కురిసింది. మానకొండూరు మండలంలోని వెల్ది వేగురుపల్లి ఊటూరు గ్రామాల్లో అకాల వర్షానికి వరి పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. చేతికొచ్చిన పంట కళ్ళ ముందే నీటిపాలు కావడంతో రైతులు కన్నీరు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. మూడు ఎకరాల పొలం కోసినాం, ఇక్కడ పోసినాం, ఒకరోజు ఎండాలి అన్నారు. మొత్తం కొట్టుక పోయినా వరద వచ్చింది, మొత్తం ఇంటి వచ్చింది. మాకు మొత్తం పోయిన వాళ్ళు అన్ని ఉప్పుకుద్దాం అనేసరికి కొంచెం అంత చేసేవారికి మొత్తం పోయినాయి. ఏం చేయలేకుండా పోయినాం. వాన రాళ్ళు అట్లనే నిలబడి ఉన్నాం. మమ్మల్ని మొత్తం ఘోరం చేసింది వర్షం. ఇట్లా ఇద్దరు మీరే దయచేసి జోకపోర్రి. మీరు ఏం చేస్తారో మమ్మల్ని, మాకేం లేదు. కవులకు పట్టినాం మేము. మూడు ఎకరాలు మొత్తం కోసి ఈడ పోసినాం. అది ఒట్టుగా పోయినాయి. రెండున్నర పాదక మూడు ఎకరాల పొలం కోస్తే ఒక ట్రాక్టర్నర వడ్లైనవి. నిన్న మొన్న కోస్తామంటే వర్షం చేయబట్టి పోతే మొత్తం వడగల్ల వానకు మొత్తం నీళ్ళల్లో మడికట్టండి. నిలవాలి లేరు. ఘోరమైన రాళ్ళు వర్షం. ఇంకా రెండు ఎకరాల పొలం ఉన్నది, మొత్తం నాశనమైంది. ఇప్పుడు కొయ్యని పొలాలు ఉన్నాయి, మరి రాళ్ళు పడి రాలిపోయినాయి. రాలిపోయినాయి. ఇప్పుడు ఏ మిషన్ వచ్చినా నచ్చట్లేదు. ఆ కోత కూలుసం పడతట్లేదు మాకు. మీ ప్రభుత్వం ఎకరైనా 10,000 ఇస్తే సరిపోవు, 20,000 ఇస్తేనే మాకు పెట్టువాళ్ళ మనం వస్తాయి. దయచేసి కనకరించుది. 8 ఎకరాల కౌలు తీసుకున్నాం. మా సంతది 4 ఎకరాలు. మొత్తం నీట మొలిగింది. ఫస్ట్ వర్షానికి అన్నీ రాలిపోయినాయి. సెకండ్ వర్షానికి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ కళ్ళంలో పోసుకుంటే తీవ్రమైన గాలులతో రాళ్లతో ఊడిన వానకు మొత్తం 12 ఎకరాల వరిధాన్యం మొత్తం తడిసి మడికట్టంతా నీళ్ళైనాయి. ఈ పంటలకు ఈ దీదురు గాలులతో ఇలాంటి నష్టం పోతున్నాం. ఇలాంటి సామాన్య రైతులకు ఎంతో ఆదుకుంటుంది. మమ్మల్ని కూడా ఇప్పుడు వరిధాన్యం తడిసినందుకు ఆ 10,000 రూపాయలు, ఎకరాన 10,000 రూపాయలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఈ నిన్న అకాల వర్షానికి ఈ తాటిపత్రులు కానీ సమకూర్చలేదు. ఇట్లాంటి అందుబాటులో ఏమీ లేకనే అన్ని అసౌకర్యం గురయ్యి చాలా తీవ్రంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ పచ్చి బట్టలను ఈ సకాలంలో కొని రైతుకు ఎంతో కొంత న్యాయం చేయాలి. దీని మీద ఒక్కొక్క రైతుకు కనీసం ఒక 40-50 వేలను నష్టపరిహారం చెల్లిస్తేనే రైతు అనేటోడు కౌలు రైతు అనేటోడు బాగుపడతాడు, బతికగలుగుతాడు. కానీ లేకుంటే మంది తాగే పరిస్థితి ఉన్నది. ఇక్కడ సెంటర్లో మామూలుగా ఎట్లా అంటే మొత్తం బొందలు పోసినట్టే ఉండే వాళ్ళు. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. సెంటర్ వాళ్ళు ఏంటంటే మామూలుగా వచ్చి రిబ్బన్ కటింగ్ చేసిపోయారు తప్ప ఇక్కడ రైతులకు ఎలాంటి టాయిలెట్స్ కానీ మంచినీళ్ళు కానీ అమాలి పనిచేసే వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు లేవు. రైతులకు కూడా ఎలాంటి సౌకర్యాలు లేవు. వీళ్ళు ఏంటంటే మామూలుగా వీళ్ళకి వచ్చే 30 రూపాయలు కమిషన్ చూసుకుంటారు తప్ప రైతులకు ఎలాంటి సౌకర్యాలు చేయలేదు. మీద కప్పుకున్న టార్పాలిన్స్ కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ ప్రభుత్వం కనీసం ఒక 4 సంవత్సరాల నుంచి వడ్లు కొనుగోలు చేస్తుంది. మామూలుగా రైతులకు ఏం చెప్తారంటే మీరు బయట అమ్ముకుని దళాలకు మోసపోతారని చెప్తున్నారు. ఇక్కడ మామూలుగా రైతులకు మేలు చేద్దామని ప్రభుత్వం చూస్తా, లేకపోతే నష్టం చేద్దామని చూస్తుందో అర్థమవుతలేదు. మీరు ఏదో విధంగా స్పందించి రైతుకు న్యాయం చేసి మీరు ఎంతో కొంత కేసీఆర్ గారు ఏం చెప్పారు 10,000 ఇస్తామని చెప్పారు. అలాంటి 10,000 అనేది ఇప్పటి కూడా ఎవరికి ఇవ్వలేదు. ఈ నష్టపరిహారం కూడా తక్షణమే చెల్లించి కౌలు రైతులు కౌలు చెల్లించే విధంగా చూడాలి. రైతుకి ఆరుకాలం కష్టపడి ఒక 5-6 నెలలు కష్టపడి ఇప్పుడు నోటికొచ్చే టైంలో ఇలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ దీనిపైన అధికారులు కానీ ఉన్నత అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ రైతు వడ్లను ఇలాగే కొనే ధాన్యాన్ని ఇప్పుడు పట్టడం వల్ల తాలు అది ఇది పడితే 41 కేజీ పెడితేనే మీకు మ్యాచర్ వస్తేనే కొంటామని చెప్పి రైతులకు చెప్పడం జరుగుతుంది అధికారులు. కానీ ఎలాంటి తాలు అది ఇది పట్టకుండా కూడా రైతులు 42 కిలోలు పెట్టుకొని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వారి తరఫున ప్రభుత్వం వారికి ప్రభుత్వం అండగా నిలబడి వారికి ఎకరానికి ఒక 20-30 వేల నష్టపరిహారం చెల్లించాలని చెప్పి